గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మనో టీచర్స్ ఛానల్ సో మనకిప్పుడు లాస్ట్ క్లాస్లో ఆర్యభట్ట గారి గురించి భాస్కరాచార్య గారి గురించి తెలుసుకుందాం మ్యాథమెటిషియన్స్గా వాళ్ళు ఎన్ని కాంట్రిబ్యూషన్స్ చేశారు మ్యాథమెటిక్స్ డెవలప్మెంట్కి అని అండ్ ఇవాళ క్లాస్లో శ్రీనివాస రామానుజం గారి గురించి చూద్దాం అండ్ అలాగే ఇద్దరు లేడీస్ అంటే మ్యాథమెటిషియన్స్లో లేడీస్ హెపాటియాను హర్త గారి గురించి కూడా తెలుసుకుందాం సో ఈ త్రీ మ్యాథమెటిషియన్స్ తోటి మనకి యూనిట్ టూ అనేది కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ క్లాసెస్ నుంచి మనం యూనిట్ త్రీ కంటిన్యూ చేసుకుంటాం అండ్ అలాగే మధ్య మధ్యలో సీటెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా నేను పెడుతున్నాను సో కొత్తగా నా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది సీటెట్ గురించి అండ్ అలాగే పెడగాగి క్లాసెస్ అనేటివి నడుస్తూ ఉంటాయి సో సీటెడ్ ఇన్ఫర్మేషన్స్ ఇన్ఫర్మేషన్ బులెటన్లో పెట్టిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే వీడియో అప్లోడ్ చేయంగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో ఇవాళ క్లాస్ చూసుకున్నట్టయితే మనకి ఆల్రెడీ తెలుసు శ్రీనివాస రామానుజన్ గారి గురించి ఈయన చేసిన చాలా చాలా కాంట్రిబ్యూషన్స్ గురించి ఎందుకంటే మ్యాథ్స్ అనగానే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి ఫస్ట్ గుర్తొచ్చే నేమ్ ఈ పేరే శ్రీనివాస రామానుజన్ సో ఈయన మ్యాథమెటికల్ జీనియస్ అందుకే ఈయన చేసిన కాంట్రిబ్యూషన్స్ వల్లనే మ్యాథ్స్ అని మనకి మ్యాథ్స్ డేని కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎప్పుడు ట్వంటీ సెకండ్ డిసెంబర్ ఎందుకు ఈయన పుట్టినరోజు అది కాబట్టి ఓకే సో ఈయన పుట్టినరోజు ఏంటి ట్వంటీ సెకండ్ డిసెంబర్ ఎయిటీన్ ఎయిటీ సెవెన్ ఎక్కడ పుట్టారు ఈయన మెడ్రాస్లో పుట్టారు అండ్ విలేజ్ ఒక విలేజ్ ఒక స్మాల్ విలేజ్లో పుట్టారు ఈయన అండ్ ఆయన గ్రాండ్ మదర్ ఇంట్లో పుట్టారు ఓకే ఎరోడ్ అనే స్మాల్ విలేజ్లో సో ఆ ఎోడ్ అనే విలేజ్ ఒక ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ దగ్గర ఉందన్నట్టు మెడ్రాస్కి ఓకే అండ్ ఆయన ఫాదర్ కూడా కుంభకోణంలో కర్ క్లర్క్ లాగా క్లాత్ మర్చెంట్ షాప్లో వర్క్ చేశారు ఓకే సో శ్రీనివాస రామానుజం గారు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పుడు ప్రైమరీ స్కూల్ కుంభకోణంలో చదువుకున్నారు అలాగే తర్వాత టౌన్ స్కూల్ కుంభకోణంలో జనవరిలో ఎయిటీన్ నైంటీ ఎయిట్లో జాయిన్ అయ్యారు ఓకే సో ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు స్కూల్ జాయిన్ అయ్యారు కుంభకోణంలో అండ్ టౌన్ స్కూ టౌన్ హై స్కూల్ కూడా కుంభకోణంలోనే చేశారు ఎప్పుడు జనవరి ఎయిటీన్ నైంటీ ఎయిట్లో సో ఈ టౌన్ హై స్కూల్ చదివేటప్పుడే రామానుజం గారు ఒక బుక్ని చూశారు సో అందులో ఏముంది మ్యాథమెటిక్స్ బుక్ అది అందులో సినాప్సిస్ ఆఫ్ ఎలిమెంటరీ రిజల్ట్స్ గురించి ఉన్నాయి ప్యూర్ మ్యాథమెటిక్స్ అని ఉంటుంది కదా ఇప్పుడు ఎంఎస్సి చేసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది ప్యూర్ మ్యాథమెటిక్స్ ఉంటుంది అలాగే అప్లైడ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది సో ప్యూర్ మ్యాథమెటిక్స్ గురించి జిఎస్ కార్ రాసిన బుక్లో ఎలిమెంటరీ గురించి సినాప్సిస్ బుక్లో చూశాడు అన్నట్టు చదివాడు ఆ బుక్ని ఎప్పుడు టౌన్ హై స్కూల్లో ఉన్నప్పుడు సో అక్కడి నుంచి ఆయనకి ఇంట్రెస్ట్ అనేది మొదలైంది దేని మీద మ్యాథ్స్ మీద ఓకే అండ్ ఈ బుక్స్ నుంచి మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ అన్న కాన్సెప్ట్ని నేర్చుకున్నాడు శ్రీనివాస రామానుజం ఓన్లీ బుక్స్ నుంచి ఆయన చదివిన బుక్స్ నుంచి ఆయనంతటా ఆయననే నేర్చుకున్నారు అన్నట్టు సెల్ఫ్ లెర్నింగ్ సో రామానుజం గారు చేసిన వర్క్స్ వల్ల ఎప్పటి నుంచి టౌన్ హై స్కూల్ ఉన్నప్పటి నుంచే ఆయన తన వర్క్స్ని మ్యాథమెటిక్స్లో మొదలు పెట్టేశారు సో ఆ వర్క్స్ వల్ల ఆయనకి స్కాలర్షిప్ అనేది వచ్చింది ఆయన గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అయ్యారు ఎప్పుడు నైన్టీన్ నాట్ ఫోర్లో సో ఎయిటీన్ నైన్టీ ఎయిట్లో టౌన్ హై స్కూల్లో జాయిన్ అయ్యారు అండ్ ఆయన వర్క్స్కి స్కాలర్షిప్ వచ్చి గవర్నమెంట్ కాలేజ్లో కుంభకోణంలోనే ఎప్పుడు జాయిన్ అయ్యారు నైన్టీన్ నాట్ ఫోర్లో జాయిన్ అయ్యారు సో ఆయనకి చాలా వరకు అదర్ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉండేది కాదు మ్యాథ్స్ చాలా నచ్చేది అన్నట్టు రామానుజం గారికి సో మొత్తం ఫోకస్ కూడా మ్యాథ్స్ సబ్జెక్ట్ మీద పెట్టారు అండ్ అలా పెట్టేసరికి ఏమైపోయింది మ్యాథ్స్లోనే డెవలప్మెంట్స్ అనేది పెరుగుతూ వెళ్ళింది అండ్ మిగతా సబ్జెక్ట్స్లో పూర్తిగా తగ్గిపోతూ వచ్చింది ఓకే సో కుంభకోణం నుంచి సిక్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు విశాఖపట్నం సైడ్ ఎందుకంటే ఆయన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా వరకు ఎక్కువగా ఉండేటి అన్నారు చాలా పేద కుటుంబం శ్రీనివాస రామానుజం గారిది కానీ మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ మాత్రం చాలా ఉండేది సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ భరించలేక ఆయన వర్క్స్ని ఎక్కడ కంటిన్యూ చేశారు విశాఖపట్నానికి వెళ్ళిపోయి కంటిన్యూ చేశారు ఓకే సో సిక్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ని దాటి మరీ ఆయన వర్క్స్ని కంటిన్యూ చేశారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సో మ్యాథ్స్ అంటే అంత ఇది ఆయనకి ఓకే అండ్ అలాగే నైన్టీన్ నాట్ సిక్స్లో ఎక్కడికి వెళ్ళారు మెడ్రాస్కి వెళ్లారు ఆ మెడ్రాస్లో ఏ కాలేజ్లో ఎంటర్ అయ్యారు పంచాయపా ఓకే మనకి నైన్టీన్ నాట్ ఫోర్లో గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అయ్యారు కుంభకోణంలో కానీ తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల విశాఖపట్నంకి వెళ్ళిపోయారు అండ్ నైన్టీన్ నాట్ సిక్స్లో మెడ్రాస్కి వెళ్ళి పంచాయప్ప అనే కాలేజ్కి ఎంటర్ అయ్యారు ఆయన అన్నిట్లలో ఆ పంచాయప్ప కాలేజ్లలో కూడా ఓన్లీ మ్యాథ్స్లో మాత్రమే పాస్ అయ్యేవాళ్ళు మిగతా అన్ని సబ్జెక్ట్స్లలో ఫెయిల్ అయ్యేవారు ఎందుకంటే ఆయనకి మ్యాథ్స్ మీద ఉన్నంత గ్రిప్ వేరే సబ్జెక్ట్స్ మీద ఉండకపోదు మొత్తం ఆయన మైండ్ మొత్తం మ్యాథ్స్ అనేది ఆక్యుపై చేసుకుంది అన్నట్టు ఓకే సో నైన్టీన్ నాట్ సిక్స్లో కాలేజ్ జాయిన్ అయినాక నైన్టీన్ నాట్ ఎయిట్లో ఫ్రాక్షన్స్ గురించి డైవర్జెన్స్ సిరీస్ గురించి చదవడం మొదలు పెట్టారు ఎవరు రామానుజం గారు అలాగే నైన్టీన్ నాట్ నైన్లో ఏప్రిల్లో ఆయనకి హెల్త్ అనేది పాడైంది అండ్ ఆపరేషన్ కూడా చేయాల్సి వచ్చింది అంతగా హెల్త్ పాడైంది ఇప్పుడు నైన్టీన్ నాట్ నైన్లో నైన్టీన్ నాట్ ఎయిట్లో ఆయన డైవర్జెన్ సిరీస్ను ఫ్రాక్షన్స్ గురించి నేర్చుకోవడం మొదలుపెట్టారు తర్వాత అదే నైన్టీన్ నాట్ నైన్లో ఏప్రిల్లో ఆయనకి హెల్త్ అనేది పాడైంది సో వాళ్ళ అమ్మ నీ హెల్త్ పాడైపోతుంది నువ్వు ఎక్కడ సరిగ్గా ఉండలేకపోతున్నావు మ్యాథ్స్ మీద నీ ఇంట్రెస్ట్ తోటి మ్యాథ్స్ తోటే ఉంటున్నావు నువ్వు నీ లైఫ్ అనేది నువ్వు చూసుకుంటలేవు ఎలా నువ్వు ఎలా బ్రతకగలుగుతావు అని చెప్పి వాళ్ళ అమ్మగారు పెళ్లి చేసుకోమని ఇన్సిస్ట్ చేశారన్నట్టు ఎవరిని రామానుజం గారిని సో ఫోర్టీన్త్ జూలై నైన్టీన్ నాట్ నైన్లో ఒక టెన్ ఇయర్ ఓల్డ్ అమ్మాయి ఎస్ జానకి గారిని పెళ్లి చేసుకున్నారు రామానుజం గారు కానీ ఇప్పుడు మనకి తెలిసిన విషయమే శ్రీనివాస రామానుజం గారి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ ఇప్పుడు మ్యారేజ్ కూడా అయింది కాబట్టి ఫ్యామిలీని చూసుకోవడానికి కూడా మనకి మనీ అనేది కావాల్సి వస్తుంది అంటే తిండికి లేకపోతే ఫుడ్ షెల్టర్ ఇవన్నీ మనకి కావాలి కదా సో వాటి కోసం అయినా ఈయన అండ్ ఈయన కాలేజ్ డ్రాప్ అవుట్ సో ఎక్కడ కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉండదు బికాజ్ కాలేజ్ డ్రాప్ అవుట్ కాబట్టి ఎందుకు మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ తోటి ఈయన డెవలప్మెంట్స్ సైడ్ వెళ్ళారు కానీ మిగతా సబ్జెక్ట్స్ అన్నిటి కూడా ఫెయిల్ అయ్యారు సో డ్రాప్ అవుట్ అవ్వాల్సి వచ్చింది చాలా దారుణంగా అయిపోయింది అన్నట్టు చాలా పూర్ ఫ్యా ఫ్యామిలీ కిందకి వచ్చేసారు సో అలా ఉన్న సమయంలో ఒక ఇండియన్ మ్యాథమెటిషియన్ రామచంద్ర రావు గారిని కలిసారు ఎవరు శ్రీనివాస రామానుజం గారు అక్కడి నుంచి ఈయన సక్సెస్ అనేది మొదలైంది ఎందుకంటే రామచంద్ర గారు రామానుజం గారు చేసే వర్క్స్కి సబ్సిడీతో పాటు వారి ఆయనకి క్లర్క్షిప్ గురించి క్లర్క్షిప్ జాబ్ కూడా ఇప్పించారు ఇక్కడ మెడ్రాస్ పోర్ట్ ట్రస్ట్లో ఓకే సో ఇదే టైంలో రామానుజం గారు ఆయన సెవెంటీన్ పేజ్ వర్క్ అంటే సెవెంటీన్ పేజెస్లో బర్నోలీ నెంబర్స్ గురించి ఆయన వర్క్ ని నైన్టీన్ లెవెన్లో జర్నల్ ఆఫ్ ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీలో ప్రచురించారు అంటే ఈ ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ గురించి తెలుసు కదా మనకి ఇండియా ఒక మ్యాథ్ సొసైటీ అనేది నిర్వహించింది నైన్టీన్ నాట్ సెవెన్లో సో నైన్టీన్ లెవెన్లో ఈయన బర్నోలీ వర్క్ అనేది సెవెంటీన్ పేజెస్ వర్క్ అది ప్రచురించబడింది ఓకే ఆ తర్వాత ఈయన థర్డ్ అటెంప్ట్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఎంట్రీ పొందారన్నట్టు సో ఈయన చా త్రీ అటెంప్ట్స్ చేశారు థర్డ్ అటెంప్ట్లో ఈయనకి యాక్సెప్టెన్స్ వచ్చింది సో నైన్టీన్ ఫోర్టీన్ మార్చ్లో ఇంగ్లాండ్కి బయలుదేరారు స్టీమర్లో ఓకే ఎందుకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి సో ఆయనకి అవకాశం ఇచ్చింది ఎవరు హార్డీ ఓకే హార్డీ గారికి ఈ రామానుజం గారి ఐడియాస్ కానీ ఐడియాలజీస్ కానీ నచ్చాయన్నట్టు కానీ అందులో కొన్ని కొన్ని చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి రామానుజం గారి ఐడియాస్లలో ఆ గ్యాప్స్ని హార్డీ గారు ఫిల్ అప్ చేసుకుంటూ అలాగే రామానుజం గారి వర్క్కి ఏ ఆటంకం కలగనియకుండా ఆయన రీసెర్చ్ మొత్తాన్ని బయటకు తీశారు ఎవరు హార్డీ ఓకే సో ఇక్కడ రామానుజం గారు కూడా ఒక పెద్ద రిస్క్ తీసుకున్నట్టే ఎందుకు అని అంటే ఆ కాలంలో సముద్రాలు దాటిపోవడం ఒక పాపంలాగా భావించేవాళ్ళు అయినా సరే లేదు నా రీసెర్చ్ని వరల్డ్ వైడ్గా తెలియనివ్వాలి అని చెప్పేసి మ్యాచ్ గురించి తెలుసుకోవాలని చెప్పేసి ఆయన సముద్రాలు దాటి కూడా ఇంగ్లాండ్కి బయలుదేరారు అక్కడ చాలా వరకు ఆయనకి సక్సెస్ అనేది లభించింది సో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఫైవ్ ఇయర్ కొలాబరేషన్ చేశారు హార్డీ గారితోటి ఆ ఫైవ్ ఇయర్ కొలాబరేషన్ కొలాబరేషన్లో హార్డీ గారు ఏమన్నారు అని అంటే యూలర్ జేకాబీతో మన రామానుజం గారిని పోల్చారు హార్డీ గారు ఓకే సో అలాగే ఈయనకి నైన్టీన్ సిక్స్టీన్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ అనే పట్ట ఇచ్చారు ఎవరికి రామానుజం గారికి ఎవరిచ్చారు కేంబ్రిడ్జ్ వాళ్ళు ఓకే సో రామానుజం గారి వర్క్స్ కాంపోజిట్ నెంబర్స్ గురించి అలాగే హైలీ కాంపోజిట్ నెంబర్స్ గురించి ఈయన వర్క్స్ అనేటివి సెవెన్ పేపర్స్ లో పబ్లిష్ అయింది ఇంగ్లాండ్ లో ఓకే మనకి నైన్టీన్ లెవెల్లో లో ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీలో బర్నాలీస్ గురించి ఆయన చేసిన రీసెర్చ్ ప్రచురమైంది అలాగే ఇక్కడ హైలీ కాంపోజిట్ నెంబర్స్ గురించి ఆయన చేసిన రీసెర్చ్ అనేది పబ్లిష్ అయింది ఇంగ్లాండ్ లో ఏ ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ మెంబర్షిప్ దక్కిన మొట్టమొదటి ఇండియన్ ఎవరు శ్రీనివాస రామానుజం ఎప్పుడు వచ్చింది నైన్టీన్ ఎయిటీన్లో ఓకే సో నైన్టీన్ సెవెంటీన్లో మళ్ళీ ఆయనకి హెల్త్ అనేది కొంచెం ఇష్యూ అయింది అన్నట్టు నైన్టీన్ నాట్ నైన్లో హెల్త్ ఇష్యూ వచ్చింది అక్కడ ఆపరేషన్ అనేది అయింది అలాగే నైన్టీన్ సెవెంటీన్లో కూడా హెల్త్ ఇష్యూ వచ్చేసి డాక్టర్స్ ఆయన బతుకుతారో చస్తారో అన్న రేంజ్లోకి వెళ్ళిపోయింది అన్నట్టు హెల్త్ ఇష్యూ కానీ నైన్టీన్ ఎయిటీన్లో ఆయన హెల్త్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయింది ఇంప్రూవ్ అయిన తర్వాత ఆయన ఇండియాకి వెళ్ళిపోయారు నైన్టీన్ నైన్టీన్ వరకు కానీ మళ్ళీ నైన్టీన్ ట్వంటీలో హెల్త్ అనేది ఫెయిల్ అయ్యి అన్ఫార్చునేట్లీ ఆయన చనిపోయారు సో ఇప్పుడు శ్రీనివాస రామానుజం గారి కాంట్రిబ్యూషన్స్ గురించి తెలుసుకుందాం సో ఈయన ఎయిటీన్ ఎయిటీ సెవెన్లో జన్మించారో నైన్టీన్ ట్వంటీలో చనిపోయారు అంటే ఫార్టీ త్రీ ఇయర్స్ ఆఫ్ ఏజ్లోనే ఈయన ఎన్ని కాంట్రిబ్యూషన్స్ అనేటివి చేశారో ఇప్పుడు చూద్దాం సో ఈయన మ్యాథమెటిక్స్లో చాలా ప్రావీణ్యం కలిగిన వ్యక్తి శ్రీనివాస రామానుజం గారు సో మ్యాథమెటిక్స్లో అన్ని కోణాలలో ఈయన కాంట్రిబ్యూషన్స్ అనేటివి ఉన్నాయి అందుకే మ్యాథ్స్ డే అనేది నా బర్త్డేని మ్యాథ్స్ డేలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం సో ఆ కాంట్రిబ్యూషన్స్లలో ఆయన అనలిటికల్ థియరీ గురించి చెప్పారు ఎలక్ట్రికల్ ఫంక్షన్స్ గురించి చెప్పారు ఫ్రాక్షన్స్ ఇన్ఫినైట్ సిరీస్ జామెట్రిక్ సిరీస్ అర్థమెటిక్ సిరీస్ వీటన్నిటి గురించి కూడా చెప్పారు అండ్ క్యూబిక్ ఈక్వేషన్స్ నైన్టీన్ నాట్ టూలో సాల్వ్ చేశారు క్వాటిక్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించారు సో ఇలాంటి ఈక్వేషన్స్ అన్నింటిని కూడా ఈయన సాల్వ్ చేశారు అన్నట్టు అండ్ నైన్టీన్ నాట్ ఫోర్లో రీసెర్చ్ అనేది ప్రారంభించారు సిరీస్ గురించి చెప్పారు అలాగే యూలస్ కాన్స్టాంట్ గురించి ఫిఫ్టీన్ డెసిమల్ ప్లేసెస్ ఇచ్చారు అండ్ స్టడీ కూడా చేశారు బెర్నాలిస్ నెంబర్స్ గురించి సో ఇంతకుముందు చెప్పాను కదా ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీలో నైన్టీన్ లెవెన్లో లో ఈయన వర్క్స్ ఆఫ్ బర్నాలిస్ నెంబర్స్ గురించి ప్రచురించబడ్డారు సో అదే ఈయన స్టడీ కూడా ఎప్పుడు స్టార్ట్ చేశారు నైన్టీన్ నాట్ ఫోర్లో లో బర్నాలి నెంబర్స్ గురించి స్టడీ అనేది స్టార్ట్ చేశారు అండ్ నైన్టీన్ లెవెన్ వరకు స్టడీని కంప్లీట్ చేసి సెవెంటీన్ పేజెస్ ఆఫ్ వర్క్ అనేది ఇచ్చారు బెనాలిస్ నెంబర్ థియరీ గురించి ఓకే అలాగే హైపోజామెట్రిక్ సిరీస్ మీద కూడా వర్క్ చేశారు అర్థమెటిక్ సిరీస్ జామెట్రిక్ సిరీస్ హైపో జామెట్రిక్ సిరీస్ ఓకే అండ్ ఈయన వర్క్స్ అనేటివి ఎలక్ట్రికల్ మోడ్యులార్లో నైన్టీన్ టెన్లో ఎలక్ట్రికల్ మోడ్యులార్లో ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేశారు ఈయన కాంట్రిబ్యూషన్ గురించి మేము ఇంతకుముందు నేను చెప్పాను నైన్టీన్ లెవెన్లో బెనాలిస్ థియరీ గురించి ప్రచురించబడింది ఎందులో ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీలో అలాగే రీమన్ సిరీస్ మీద వర్క్ చేశారు ఎలక్ట్రికల్ ఇంటిగ్రియల్స్ మీద వర్క్ చేశారు ఈక్వేషన్స్ మీద వర్క్ చేశారు అండ్ ఇండిపెండెంట్లీ గాస్ క్యూమర్ అండ్ హైపో జోమెట్రిక్ సిరీస్ గురించి కూడా ఈయన కనుక్కున్నారు ఇండిపెండెంట్ గా ఓకే హైపో జామెట్రిక్ సిరీస్ అయినా ఇండిపెండెంట్ గా కనుక్కున్నారు కదా దానిలోనే పార్షల్ సమ్స్ గురించి ఇచ్చారు ప్రోడక్ట్స్ గురించి ఇచ్చారు అండ్ ఆయన ఐడెంటిటీస్ పార్టీషన్ ఫంక్షన్స్ ఇవన్నీ గురించి కూడా ప్రాపర్టీస్ డివిజిబిలిటీ ప్రాపర్టీస్ మనకు ఉన్నాయి కదా మ్యాథ్స్లో టూ ఎట్లా డివిజిబుల్ అవుతుంది అండ్ త్రీ ఎట్లా డివిజిబుల్ అవుతుంది త్రీ తోటి ఎలా డివైడ్ చేయొచ్చు ఇవన్నీ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా దాని గురించి కూడా మనకి శ్రీనివాస రామానుజం గారు ఆయన వర్క్స్ని ఇచ్చారు ఆ డైవర్జన్ సిరీస్లో నైన్టీన్ థర్టీలో తోటి కలిసి వన్ ట్వంటీ థియరమ్స్ ఇచ్చారు డైవర్జన్ సిరీస్లో మీరు ఒకవేళ మనకి ఇంటర్ బుక్స్ కానీ స్కూల్ బుక్స్ కానీ తీసి చూస్తే శ్రీనివాస రామానుజం గారి థియరమ్స్ చాలా వస్తాయి మనకి ఓకే సో ఎందుకు వచ్చాయి అవి అంతగా ఆయన దానిలో డిస్కవరీ చేశారు ఆయన రీసెర్చ్ చేశారు ఆయన ప్రూఫ్స్తో సహా మనకి మ్యాథ్స్లో కాంట్రిబ్యూషన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది ఎవరు శ్రీనివాస రామానుజం గారు ఓకే సో ఈయన ఇంకొక ఇంటిగ్రల్ దాని గురించి కూడా ప్రూవ్ చేశారు ఏంటది ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఈ టు పవర్ ఆఫ్ మైనస్ సెవెన్ ఇస్ ఈక్వల్స్ టు గామా అని అండ్ ఇలాంటి చాలా ప్రూఫ్స్ ఆయన చేశారు లార్జర్ ఇంటీజర్ క్యాన్ బి రిటర్న్ యాజ్ అ సమ్ ఆఫ్ ఎట్ మోస్ట్ ఫోర్ ప్రైమ్స్ అంటే ఒక లార్జర్ ఇంటీజర్ అనేది నాలుగు ప్రైమ్ల సమ్ కి ఈక్వల్ అనేలాగా ప్రూఫ్స్ కూడా ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఫార్టీ త్రీ అనేది లార్జర్ ఇంటిజర్ అనుకుందాం సో అది దేనికి ఈక్వల్ గా ఉంది ఇక్కడ చూడండి ఫోర్ ప్రైమ్ నెంబర్స్ కి ఈక్వల్ గా ఉంది టూ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెంటీన్ ప్లస్ నైన్ సో ఇలాంటి ప్యాటర్న్స్ అనేటివి శ్రీనివాస రామానుజం గారు చాలా కనుక్కున్నారు మ్యాథ్స్ లో ఓకే సో ఇక్కడ ప్యాటర్న్ ఏంటి మనకి ఫోర్ ప్రైమ్స్ యొక్క సమ్ తీసుకున్నాం అనుకోండి అది లార్జర్ ఇంటీజర్ కి ఈక్వల్ అవుతుంది అన్న ప్యాటర్న్ ఓకే సో ఇలాంటి ప్యాటర్న్స్ లో చాలా వరకు శ్రీనివాస రామానుజం గారు ఫేమస్ కూడా చాలా వరకు ఓకే సో ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆయన వర్క్స్ ఏంటి హైలీ కాంపోజిట్ నెంబర్స్ మీద వర్క్ చేశారు సో ఇక్కడ అదే ఇచ్చారు మనకి పార్టీషన్ ఆఫ్ హోల్డ్ నెంబర్స్ మీద వర్క్ చేశారు అలాగే కాంపోజిట్ సి నెంబర్స్ మీద వర్క్ చేశారు హైలీ కాంపోజిట్ నెంబర్స్ అండ్ ఫర్మాట్ థియరం అన్ రిజల్వల్వ్ ఫర్మాట్ థియరమ్ ఉంది కదా ఏ ప్రైమ్ నెంబర్ ఆఫ్ ద ఫామ్ ఫోర్ ఎం ప్లస్ వన్ ఈ సమ్ ఆఫ్ టూ స్క్వేర్స్ అని దాని మీద కూడా వర్క్ చేశారు ఓకే సో శ్రీనివాస రామానుజం గారికి నెంబర్స్లలో ప్యాటర్న్స్ చూడడం చాలా ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా మనకి నెంబర్ అనేది చూడండి సెవెంటీన్ ట్వంటీ నైన్ ఇది ఒక ఫేమస్ నెంబర్ ఎందుకు సెవెంటీన్ ట్వంటీ నైన్ని ని మనము టూ వేస్లో రాయచ్చు అది కూడా క్యూబ్ ఫార్మ్స్లో ఓకే టూ వేస్లో క్యూబ్ ఫార్మ్స్ అంటే వన్ క్యూబ్ ప్లస్ ట్వెల్వ్ క్యూబ్ అన్న సెవెంటీన్ ట్వంటీ నైన్ వస్తుంది అండ్ నైన్ క్యూబ్ ప్లస్ టెన్ క్యూబ్ అన్న సెవెంటీన్ ట్వంటీ నైన్ వస్తుంది సో ఇలాంటి ఇంకో నెంబర్ లేదు ఓకే టూ వేస్లో క్యూబ్స్ ని ఎక్స్ప్రెస్ చేసేలాగా అండ్ ఇండిఫినైట్ ఇంటిగ్రల్స్ గురించి కూడా ఈయన కొంచెం కొంతవరకు వర్క్ చేశారు ఇండిఫినైట్ ఇంటిగ్రల్స్ గురించి కూడా ఓకే సో ప్యాటర్న్స్ అనేటివి చాలా ఇష్టం రామానుజం గారికి అంటే ప్యాట నెంబర్స్లలో ప్యాటర్న్స్ చూడడం ఆయనకి చాలా ఇంట్రెస్ట్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఒక్క ఆస్పెక్ట్ అనేది తీసుకోలేదు మ్యాథ్స్లో డిఫరెంట్ డిఫరెంట్ కోణాల దగ్గర ఆయన యొక్క కాంట్రిబ్యూషన్స్ అనేటివి ఇచ్చారు రామానుజం గారు ఓకే సో ఇవి కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ రామానుజం సో నెక్స్ట్ మ్యాథమెటిషియన్ గురించి చూద్దాం సో హిపాటియా ఈమె త్రీ ఫిఫ్టీ ఫైవ్ సిఈ మార్చ్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీన్ వరకు అలెగ్జాండ్రియా కాలంలో ఉంది అంటే సిఈ అని అంటే క్రిస్టియన్ ఎరా అని అర్థం ఓకే అంటే క్రిస్టియన్స్ టైంలో వాళ్ళకున్న పరిమాణాలు డేట్ పరిమాణాలు అవి ఓకే సో హిపాటియా ఈమె ఈజిప్షియన్ మ్యాథమెటిషియన్ సో అక్కడ పేరు చూసారు కదా ఈజిప్ట్ మ్యాథమెటిషియన్ ఈమె అండ్ ఆస్ట్రానమర్ ఫిలాసఫర్ కూడా ఓకే అలెగ్జాండ్రియస్ హిస్టరీ ఎరాలో హిపాటియా అనే ఆమె ఆస్ట్రానమర్ మ్యాథమెటిషియన్ అండ్ ఫిలాసఫర్ ఓకే అలెగ్జాండ్రియా ఎరా అంటేనే మనకి ఈజిప్ట్ కాలం అని తెలిసిపోతుంది ఓకే సో ఈమె ఫీమేల్ మ్యాథమెటిషియన్ తన హోల్ లైఫ్ మ్యాథమెటిషియన్ మ్యాథమెటిక్స్ గురించి రీసెర్చర్స్ అనేటివి కొనసాగించింది అండ్ ప్రతి ఒక్కటి కూడా నాలెడ్జ్ ఎగ్జిస్ట్ అయిన దాని మీదనే వర్క్ చేసింది ఓకే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చుకుంటూ వెళ్ళింది సో ఆమె ఎవర్ డాటర్ థియోన్ ఆఫ్ అలెగ్జాండ్రియా ఓకే అలెగ్జాండ్రియాస్ హిస్టరీ అని ఇంతకుముందు నేను చెప్పాను కదా సో ఆయన కూతురే అండ్ ఆయన కూడా మ్యాథమెటిషియనే అండ్ ఆస్ట్రానామర్ కూడా వాళ్ళ ఫాదర్ కూడా ఓకే సో హిపాతియా ఆమె వర్క్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళింది ఆమె ఎఫర్ట్స్ని పెట్టుకుంటూ వెళ్ళింది సో గ్రీక్ మ్యాథమెటికల్ అండ్ ఆస్ట్రానామికల్ హెరిటేజ్ని కంటిన్యూ చేసుకుంటూ పోయింది డిఫికల్ట్ టైమ్స్లో కూడా ఎందుకంటే అప్పుడు యుద్ధాలు అవి ఇవి బాగా జరిగేవి కాబట్టి ఆ టైంలో ఆ టైంలో కూడా ఆమె తన వర్క్స్ని మాత్రం వదల్లేదు ఎవరు హిపాటియా గారు ఓకే సో ఆమె వంతు ఒపీనియన్స్ కానీ వ్యూస్ కానీ జామెట్రీ మీద థియరీ మీద ఆమె ఫాదర్ రాసిన బుక్స్ మీద కూడా ఆమె వంతు వ్యూస్ అండ్ ఒపీనియన్స్ ఇచ్చింది అలాగే వరల్డ్స్ లీడింగ్ మ్యాథమెటిషియన్ ఆమె ఓకే తన టైంలో వరల్డ్స్ లీడింగ్ మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రానామర్ ఎవరు హిపాతియా గారు అండ్ ఫిలాసఫికల్ లెక్చర్స్ కూడా ఇచ్చేది పాపులర్ టీచర్ కూడా ఆమె ఓకే సో ఆమె ఒక మ్యాథమెటిషియన్ ఫిలాసఫర్ ఆస్ట్రానామర్ అలాగే టీచర్ కూడా ఓకే అండ్ తన ఫిలాసఫీ మొత్తం కూడా నియోప్లాటోనిస్ట్ రకంలో ఉండేది సో నియో ప్లాటోనిస్ట్ అంటే ప్లేటో మనకి తెలుసు కదా గ్రీక్ మ్యాథమెటిషియన్ సో ఆయన ఫిలాసఫీస్ ప్రకారం ఉండేటివి హిపాతియా ఫిలాసఫీస్ కూడా ఓకే సో అలెగ్జాండ్రియా రూల్ క్లోజ్ అయినాక అంటే హిపాతియా ఫాదర్ యొక్క రూల్ క్లోజ్ అయినాక అప్పటికి కూడా హిపాతియా తన వర్క్స్ని కొనసాగించింది సిరప్పం గారి లైబ్రరీ బుక్స్ తోటి ఓకే కానీ ఒక పీరియడ్ ఆఫ్ టైం అయినాక హిపాతియా తన వర్క్స్ అన్నింటిని ఆపేయాల్సి వచ్చింది బికాజ్ షీ వాస్ బ్రూటల్లీ మర్డర్డ్ ఓకే అది కూడా ఒక గ్యాంగ్ చేతిలో ఏ గ్యాంగ్ అనేది క్రిస్టియన్ జీలోట్స్ చేతిలో ఓకే సో తను చనిపోయేంత వరకు కూడా మ్యాథ్స్కి కాంట్రిబ్యూట్ చేయడానికే చూసింది అండ్ చనిపోవడం కూడా నేచురల్ డెత్ కాదు మర్డర్ చేశారు తనని ఏ గ్యాంగ్ మర్డర్ చేశారు క్రిస్టియన్ జీలోట్స్ గ్యాంగ్ ఓకే సో తను కనిపెట్టినవన్నీ కూడా చాలా వరకు మ్యాథమెటిక్స్కి డెవలప్మెంట్ కోసమే యూజ్ అయినాయి కానీ ఇంకా ఎంఫోసిస్ దేనికోసం వచ్చిందంటే ఆమెను మర్డర్ చేసిన విధానం చాలామందికి తప్పుగా అనిపించింది సో దానివల్ల ఆమె వర్క్స్కి ఇంకొంచెం అనే ఇంకొంచెం ఎన్హాన్స్మెంట్ అనేది లభించింది ఓకే సో ఇది హిపాతియా గారి గురించి ఆమె ఒక ఫిలాసఫర్ ఆస్ట్రానామర్ మ్యాథమెటిషియన్ అని అలాగే ఒక మంచి టీచర్ కూడా ఓకే సో యూనిట్ టూలో లాస్ట్ మ్యాథమెటిషియన్ గురించి తెలుసుకుందాం హర్తా మార్క్స్ యార్టెన్ ఓకే ఈమె ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ట్వంటీ థర్డ్ ఆగస్ట్ నైన్టీన్ ట్వంటీ త్రీ వరకు ఉన్నవాళ్ళు సో ఈమె పూర్తి పేరు ఫోయబ్ సారా హర్తా ఎర్టెన్ అండ్ ఈమె ఒక ఇంగ్లీష్ ఇంజనీర్ అలాగే మ్యాథమెటిషియన్ అలాగే ఫిజిసిస్ట్ అండ్ ఇన్వెంటర్ కూడా ఓకే ఇంజనీర్ మ్యాథమెటిషియన్ ఫిజిసిస్టును ఇన్వెంటర్ అండ్ ఈమె ఎప్పుడు పుట్టారు ఫోయబ్ సారా మార్క్స్ అట్ సిక్స్త్ క్వీన్ స్ట్రీట్లో ట్వంటీ ఎయిత్ ఏప్రిల్లో ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ టైంలో పుట్టారు ఓకే ఇంగ్లాండ్లో ఓకే అండ్ హర్తా గారు ఒక సీమ్ స్ట్రెస్కి కూతురు అన్నట్టు సీమ్ స్ట్రెస్ అంటే టైలరింగ్ అన్నట్టు అంటే లివింగ్ బై టైలరింగ్ ఓకే సో నైన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో తను వాళ్ళ ఆంట్స్ ద్వారా ఇన్వైట్ చేయబడింది ఎక్కడికి స్కూల్కి చదువుకోవడానికి ఓకే వాళ్ళ ఆంట్స్ ఏం చేసేవాళ్ళు ఆంటీలు ఒక స్కూల్ని రన్ చేసేవాళ్ళు నార్త్ వెస్ట్ లండన్లో ఓకే సో అక్కడ వాళ్ళతో పాటు కజిన్స్ ఉండేవాళ్ళు వాళ్ళతో పాటు వండుకుంటూ తను ఎడ్యుకేషన్ అనేది కొనసాగించేది నైన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఓకే సో హర్త గారిలో చాలా ఫైర్ అనేది ఉండేది అండ్ క్రూడ్ పర్సనాలిటీ అనేది ఉండేది సో టీచర్స్కి కానీ పీర్స్కి కానీ అది బాగా కనిపించేది ఓకే అండ్ షీ వాస్ ఇంట్రడ్యూస్ టు సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ త్రూ హర్ కజిన్స్ సో తన కజిన్స్ ఉన్నారు కదా ఆంటీస్ వాళ్ళ ఇంట్లో ఆ కజిన్స్ ద్వారా సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్కి పరిచయం అయింది ఓకే అంటే సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అనేవి పరిచయం అయ్యాయి ఎవరికి హర్తా గారికి అండ్ సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో గవర్నెస్ లాగా కూడా ఈమె వర్క్ చేసింది హర్త గారు సో హర్త గారు మనకి గిట్టన్ కాలేజ్కి వెళ్ళారు అలాగే కేంబ్రిడ్జ్కి వెళ్ళారు అండ్ రిచర్డ్ గ్లేస్ బ్రూక్ అన్న ఆయనతోటి కోచింగ్ అయ్యారు అండ్ మ్యాథమెటిక్స్ని చదువుకున్నారు ఓకే అండ్ అలాగే ఆమె అప్లికేషన్స్ని జార్జ్ ఎలియట్ అనే వ్యక్తి సపోర్ట్ చేశారు కూడా ఏ అప్లికేషన్స్ మ్యాథమెటిక్స్లో ఆమె చేసే అప్లికేషన్స్ ఆమె చదువు నుంచి ఆమె అప్లై చేసే విధానాన్ని కూడా జార్జ్ ఎలియట్ గారు సపోర్ట్ చేశారు అండ్ ఈమె సర్టిఫికెట్స్ అనేటివి ఎయిటీన్ ఎయిటీలో వచ్చాయి కేంబ్రిడ్జ్ ద్వారా సో అప్పట్లో మనకి అమ్మాయిలకి డిగ్రీ అనేది ఇచ్చేవాళ్ళు కాదు సో సర్టిఫికేట్ అనేది ఇచ్చారు ఓకే ఆమె మ్యాథమెటికల్ వర్క్స్కి అలాగే బీఎస్సీ డిగ్రీ కంప్లీట్ చేశారు లండన్లో ఎయిటీన్ ఎయిటీ వన్లో యూనివర్సిటీ ఆఫ్ లండన్లో కంప్లీట్ చేశారు ఓకే అండ్ అలాగే ఈమె మనీ ఎర్న్ చేశారు దేని ద్వారా టీచింగ్ చేసింది అలాగే ఎంబ్రాయిడరీ చేసింది క్లబ్ అనేది కూడా రన్ చేసింది వర్కింగ్ గర్ల్స్కి అలాగే తన ఇన్వాలిడ్ సిస్టర్ ని కూడా చూసుకునేది అన్నట్టు ఓకే సో టీచర్ లాగా ఆమె నాటింగ్ హిల్ అండ్ ఈలింగ్ హై స్కూల్లో టీచ్ చేసింది అండ్ ఆమె వర్క్స్ అనేటివి మ్యాథమెటికల్ క్వశ్చన్స్ అండ్ దే సొల్యూషన్స్ అని పబ్లిష్ కూడా అయ్యాయి ఎడ్యుకేషనల్ టైమ్స్ లో ఓకే హర్తా గారి వర్క్స్ అనేటివి సో ఎయిటీన్ ఎయిటీ ఫోర్లో హర్త గారు లైన్ డివైడర్ అనే పరికరాన్ని ఆమె ఫస్ట్ మేజర్ ఇన్వెన్షన్గా తీసుకొచ్చింది అండ్ దానికి ఉండాల్సిన కాపీ రైట్స్ మొత్తం కూడా ఆమెనే తీసుకుంది పేటెంటెడ్ అంటే మీనింగ్ అదే కాపీ రైట్ మొత్తం కూడా ఆమెనే తీసుకుంది ఎయిటీన్ ఎయిటీ ఫోర్లో ఆమె ఫస్ట్ మేజర్ ఇన్వెన్షన్ ఏంటది లైన్ డివైడర్ వచ్చింది ఓకే సో అలాగే ఆమె ఒక ట్వంటీ సిక్స్ పేటెంట్స్ చేసింది అంటే ట్వంటీ సిక్స్ కాపీ రైట్స్ ఆమెనే తీసుకుంది ఆ ట్వంటీ సిక్స్ కాపీ రైట్స్లో ఫైవ్ మ్యాథమెటికల్ డివైడర్స్ ఉన్నాయి థర్టీన్ ఆర్క్ ల్యాంప్స్ ఉన్నాయి ఎలక్ట్రోల్స్ ఉన్నాయి అండ్ మిగతా అన్ని కూడా ప్రాస్పులేషన్ ఆఫ్ ఎయిర్ గురించి ఉంది సో ఇవన్నిటిని కూడా కనిపెట్టారు ఆమె ఆల్రెడీ ఇంతకు ముందే మనం ఇక్కడ చూసాం కదా ఆమె ఒక ఇన్వెంటర్ కూడా సో అన్నిటిని ఇన్వెంట్ చేసుకుంటూ కూడా వెళ్ళారు మ్యాథమెటికల్ కిట్స్ అనొచ్చు లేకపోతే మ్యాథమెటిక్స్ సంబంధించి పరికరాలను కూడా అనొచ్చు ఓకే సో హర్త గారి వర్క్స్ గురించి చూస్తే టెక్నాలజీ అనేది కాంట్రిబ్యూట్ చేశారు ఎలక్ట్రిక్ ఆర్క్ లో అండ్ తన రీసెర్చ్ ఎప్పుడు కొనసాగించారు ఎయిటీన్ నైన్టీ త్రీలో ఓకే అలాగే ఒక సబ్జెక్ట్ని అండర్స్టాండ్ ఎలా చేసుకోవాలి మళ్ళీ దానిలో రిలేషన్స్ ఎలా తీయాలి ఆ రిలేషన్స్ తోటి ఎలాంటి పరికరాల్ని కనుక్కోవచ్చు అన్న దాని మీద అవగాహన కలిగి ఉన్న వ్యక్తి హర్త గారు సో ఎలక్ట్రిసిటీ వైపు కూడా తన యొక్క కాంట్రిబ్యూషన్స్ అనేటివి ఇచ్చారు హర్త గారు సో ఆక్సిడేషన్ ఆఫ్ ద పాజిటివ్ కార్ కార్బన్స్ గురించి అలాగే అన్డిజైరబుల్ కండిషన్స్ గురించి కరెంట్ని ఎట్లా సెండ్ చేయాలి దానిలో పొటెన్షియల్ ఏంటి ఇవన్నిటి గురించి కూడా ఈమె కనుక్కున్నారు ఓకే సో ఒక బుక్ అనేది రాశారు ఆన్ ద ఆర్క్ అని సో ఆ బుక్ అనేది చాలా వరకు వెల్ రిసీవ్ అయింది అంటే చాలా వరకు అందరు యాక్సెప్ట్ చేశారు ఆ బుక్ని ఓకే తను అందులో ఏం ప్రజెంట్ చేసింది డిస్క్రిప్షన్ కాంప్రహెన్సివ్ డిస్క్రిప్షన్ ఇచ్చింది అలాగే అనాలిసిస్ ఇచ్చింది అండ్ ఇంకా తన బుక్లో హిస్టారికల్ సర్వే గురించి ఉంది బైబ్లోగ్రాఫిక్స్ గురించి కూడా ఉంది సో తన బుక్ ఏంటి ఆన్ ద ఆర్క్ ఓకే సో తన రీసెర్చ్ వల్ల తన వర్క్స్ వల్ల సైజ్ కానీ షేప్ కానీ పొజిషనింగ్ కానీ ల్యాండ్ లైట్ కార్బెన్స్లో చాలా వరకు ఇంప్రూవ్ అయింది ఓకే సో హర్తా గారు ఎయిట్ పేటెంట్స్ని నైన్టీన్ థర్టీన్ నుంచి నైన్టీన్ ఎయిటీన్లో చేశారు అంటే ఎయిట్ కాపీ రైట్స్ని ఆమె తీసుకుంది తన ఇన్వెన్షన్స్కి నైన్టీన్ థర్టీన్ నుంచి నైన్టీన్ ఎయిటీన్ వరకు ఓకే ఫైవ్ ఇయర్స్లో ఫైవ్ ఇయర్స్లో ఎయిట్ కాపీ రైట్స్ ఆఫ్ హర్ ఇన్వెన్షన్స్ ఓకే సో ఒరిజినల్ హైడ్రోడైనమిక్స్ గురించి కూడా తన స్టడీస్లో ఆమె మెన్షన్ చేశారు అన్న మోషన్స్ గురించి అలాగే వాటర్ వాటిసెస్ గురించి కూడా చెప్పారు ఓకే అండ్ తను ఒక రోల్ మోడల్లాగా నిలిచారు ఉమెన్ అందరికీ ప్రొఫెషనల్ సైడ్ స్టెప్స్ వేయడానికి ఓకే బికాస్ తను చాలా వరకు ప్రొఫెషనల్ సైడ్ చూశారు గవర్నర్స్ లాగా వర్క్ చేశారు సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో టీచింగ్ చేశారు ఎంబ్రాయిడరీ చేశారు సో ప్రొఫెషనల్లీ తను చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అవునా సో దానివల్ల చాలామంది ఉమెన్కి ఆ టైంలో ఈమె ఒక రోల్ మోడల్లా నిలిచారు ఎవరు హర్త గారు ఓకే సో ఇంతటితోటి మనకి యూనిట్ టూ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఇవాళ మనం శ్రీనివాస రామానుజం గారి గురించి అలాగే హిపాటియా గురించి ఈజిప్షియన్ మ్యాథమెటిషియన్ అలాగే హర్త గారి గురించి నేర్చుకున్నాం లండన్ మ్యాథమెటిషియన్ ఇంగ్లాండ్ మ్యాథమెటిషియన్ ఓకే సో ఇప్పుడు మనం యూనిట్ టూలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి చూద్దాం నేను యూనిట్ టూ మొత్తం ప్లేలిస్ట్ అనేది ప్రొవైడ్ చేశాను ఛానల్ విజిట్ అయ్యి ప్లేలిస్ట్ చూసేస్తే అయిపోతుంది యూనిట్ టూ ప్లేలిస్ట్ అని మెన్షన్ అయి ఉంటుంది సో అందులో మీకు ఈ క్వశ్చన్స్ అన్నిటి కూడా ఆన్సర్ అనేది ఉంటుంది ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి రైట్ అబౌట్ హౌ మ్యాథమెటికల్ లాంగ్వేజ్ ఈజ్ ఎక్స్ప్లోర్డ్ ఫ్రమ్ చిల్డ్రన్ ఎక్స్పీరియన్సెస్ సో చిల్డ్రన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మ్యాథ్స్ అనేది ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి అన్న దాని మీద క్వశ్చన్ ఓకే అలాగే నెక్స్ట్ వన్ ఏంటి వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ రైట్ అబౌట్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ వేరియస్ నేషన్స్ టువర్డ్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ సో ఇక్కడ టూ క్వశ్చన్స్ కల్పించారు హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ గురించి యూనిట్ టూలో నేను ఒక సపరేట్ వీడియో చేశాను అలాగే కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ వేరియస్ నేషన్స్ గురించి ఒక టూ త్రీ వీడియోస్ అనేటివి వచ్చాయి సో అందులో మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకొని రాస్తే సరిపోతుంది ఎంత కావాలో అంతవరకే రాయాలి ఆన్సర్ అనేది ఎలాబరేట్ చేయొద్దు మనం ఏదైనా టీచ్ చేసేటప్పుడు ఎలాబరేట్ చేసి చెప్తాం కానీ అక్కడ మనం ఏదైనా రాసేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకొని రాయాల్సి ఉంటుంది ఓకే సో హిస్టరీ ఉన్న కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ వేరియస్ నేషన్స్ గురించి క్వశ్చన్ అది అలాగే రైట్ అబౌట్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ మ్యాథమెటిషియన్స్ సో ఇవాళ మనం చూసాం కదా ముగ్గురు మ్యాథమెటిషియన్స్ యొక్క కాంట్రిబ్యూషన్ అలాగే లాస్ట్ క్లాస్లో కూడా ఇద్దరు మ్యాథమెటిషియన్స్ చూసాం అంతకు ముందు క్లాస్లో కూడా ఇద్దరు మ్యాథమెటిషియన్స్ని చూసాం సో వీళ్ళందరి గురించి ఒక అవగాహన ఉండాలి ఒక కొన్ని పాయింట్స్ అనేది తీసుకోండి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటివి సో వాళ్ళ ఎప్పుడు పుట్టారు ఎప్పుడు మరణించారు అలాగే వాళ్ళ వర్క్స్ ఏంటి అండ్ వాళ్ళ చైల్డ్హుడ్ ఏంటి చాలు సో ఈ పాయింట్స్ అనేటివి ఆ వర్క్స్లలో కూడా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటివి రాస్తే అక్కడికి ఆన్సర్ సరిపోతుంది సో మనకి ఏంటంటి ఉన్నాయి ఇక్కడ చిల్డ్రన్ ఎక్స్పీరియన్సెస్ గురించి రాయాలి మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో అలాగే హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ వేరియస్ నేషన్స్ను కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ మ్యాథమెటిషియన్స్ ఓకే సో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో ఇంతటితో యూనిట్ టూ అనేది కంప్లీట్ అయిపోయింది ఫుల్ ప్లేలిస్ట్ అనేది మీకు ఛానల్లో అవైలబుల్ ఉంటుంది అలాగే ఇవాళ వీడియో యొక్క మొత్తం నోట్స్ అనేటివి పీడిఎఫ్ ఫార్మాట్లో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి సో ఇవాళ ఎక్స్ప్లనేషన్ నచ్చినట్ైతే అలాగే సీటెట్ గురించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకౌన్ను ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేసినాక బికాస్ మీరు బెల్ ఐకౌన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి మీకు ఈజీగా వస్తాయి ఓకే థ్యాంక్ యూ ఎవ్రీవన్ బాయ్ బాయ్